డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామని పాడేరు సీఐ పైడపు నాయుడు తెలిపారు. పాడేరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేకంగా చర్యలు చేపడుతున్నామని అన్నారు. రెండోది ఏంటంటే, పిల్లలు వాళ్ళైతే అమాయకులు వాళ్ళ జీతాలు 3 నెలలు రాలేదు. తర్వాత ఇమీడియట్గా వాళ్ళు బాగా చేసినట్టు లెక్క. కోవిడ్ టైంలో ఫ్రెండ్స్ కూడా ఉన్న పార్టీకి పిలిచినా కూడా రాని పరిస్థితుంటే వద్దరా, రేపు పెట్టుకుందాం లేకపోతే కరోనా అయిపోయి పెట్టుకుందాం, పెళ్ళిళ్ళు కూడా వాళ్ళు పెట్టుకున్న పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రంట్ లైన్కి వచ్చి పనిచేశారు. పోనీ వాళ్ళు తీసే ముందు కండిషన్ ఏంటంటే, వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేసింటే వాళ్ళు కూడా రాకపోవడం. వాళ్ళైతే ఆ ట్రాన్సాక్షన్స్తోనే ఉన్నారు ఇంతవరకు. వాళ్ళు రెచ్చగొట్టిన వాళ్ళు వీళ్ళిద్దరు కూడా, రామకృష్ణను, రాధాకృష్ణ ఒక ఆయన, తర్వాత అమర్ ఒక ఆయన, హనుమంతరావు ఒక ఆయన, వీళ్ళ ముగ్గురు మీద కూడా పక్క కేసు పెట్టడం జరిగింది. అది లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి చర్యలకి ఎవరు పాల్పడినా, ఎవరైనా ప్రే నోటీస్ లేకుండా ఉంటే పక్క చర్యలు తీసుకుంటామని మీ ద్వారా మీకు తెలియజేస్తారు. అదే అబ్స్ట్రక్షన్ చేసినట్టు ఇవన్నీ. సార్ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రెస్ అని బోర్డులు పెట్టుకొని వెహికల్స్ ఒకటి ఎక్కువ వస్తున్నాయి సార్, ఎవరు ప్రెస్? స్టిక్కర్లు వేస్తాం అంటే మాకు తెలియడం కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మన పోలీస్ ఇచ్చాడనుకో, ఇప్పుడు ముంచు పుట్టి ఎస్ఐ వచ్చినా లేదా పెద్దపేట ఎస్ఐ వచ్చినా ట్రైనింగ్ ఎస్ఐ వచ్చినా మీ బండి మీద స్టిక్కర్ ఉందని ప్రెస్ అనేది, అది కూడా తప్పని గుర్తుపెడతారు సార్, దాంతో అయిపోద్ది. నా రిక్వెస్ట్ అది ఇప్పుడు కింద కూడా అలా చేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అలాగే ఇస్తే ఆ లిస్ట్ కూడా మా దగ్గర ఉంటుంది. ఐడెంటిఫై లేకపోవడం వల్ల అంటే, ఇష్యూ ఏంటంటే సార్, ఎస్ఐ అని కూడా తప్పు అంటే కాదు.